గుడ్ మార్నింగ్ ఈరోజు సెప్టెంబర్ ఫిఫ్త్ అనమాట ఇప్పుడు నేను ప్రస్తుతానికి జిమ్కి అయితే వెళ్తున్నాము అండ్ అక్కడ ఇయర్పాట్ బాక్స్ అయితే మర్చిపోయాను సో అదైతే కలెక్ట్ చేసుకోవాలి ప్రస్తుతానికి ఇవి పనిచేస్తాయో లేదో టూ డేస్ అయ్యింది దీంట్లోంచి తీసేసి అంటే మధ్యలో ఒక సండే వచ్చింది కదా సండే జిమ్ సెలవు కాబట్టి ప్రస్తుతానికైతే జిమ్కి వెళ్ళి ఇవి కలెక్ట్ చేసుకొని జిమ్ చేసేసి రావాలి వచ్చేటప్పటికి ఏ లెవెనో అవుతుంది ఇప్పుడు అయితే ఏమీ తినకుండానే వెళ్తున్నావు ఒక క్లాస్ మనిషి తాగేసి వెళ్తాను అన్నమాట రోజు సో ఇప్పుడైతే మనం జిమ్కి వెళ్ళిపోదాం జిమ్కి వెళ్ళే ముందు తీసానన్నమాట ఇంకా అప్పటికి పూజ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో కొంచెం ఖాళీగా ఉంది ఎవరు లేరని మా వినాయకుడిని మా అపార్ట్మెంట్లో నిలబెట్టిన వినాయకుడిని ఒక వీడియో అయితే తీసాను అండ్ ఈవినింగ్ వచ్చేసి చిన్న అకేషన్ కూడా ఉంది కింద కోలాటం వేస్తారంట సో దానికి కూడా వెళ్ళాలి ఈవినింగ్ వెళ్తానమాట మార్నింగు ఈవినింగ్ రెండు పూటల పూజ జరుగుతుంది అండ్ ఆ రోజు ఈవినింగ్ మాత్రం కోలాటం వేశారనమాట సో జిమ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత నా ఫుడ్ మ్యాక్సిమమ్ బ్రెడ్ లేదంటే ఆమ్లెట్ లేదంటే ఓట్స్ లేదా ఓట్స్ విత్ ఈ మధ్య మిల్క్ మిల్క్ కాకుండా బటర్ మిల్క్ అంటే పెరుగు కూడా తింటున్నాను ఒక్కొక్కసారి మామూలు మెస్లీలో కాకుండా హార్లిక్స్ ఓట్స్ ఉంటాయి కదా ప్లెయిన్ ఓట్స్ సో దాంట్లో ముందే ఒక గంట ముందు పెరుగు వేసేసుకుని వచ్చిన తర్వాత జిమ్కెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం ఉప్పు లైట్గా వేసుకుని తింటే చాలా బాగుంటుంది ప్రస్తుతానికి ఇప్పుడైతే మెస్లీ విత్ మిల్క్ అనమాట దాంతోపాటు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కొబ్బరి లస్కూర చేస్తాను అలా అంటే మన పూజ అది జరిగింది కదా సో కొబ్బరికాయలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో లసుకూర అయితే చేశాను ఆ ఒక ఒక్కటే ఒక ఉండ విత్ ఓట్స్ మిల్క్ అంతే అవి రెండు తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు వరకు చూసారు కదా ఉదయం నుంచి నేను పొద్దున్నే లేచాను పిల్లల్ని స్కూల్కి పంపించాను దాని తర్వాత జిమ్కి అయితే వెళ్ళొచ్చాను తర్వాత ఓట్స్ తిన్నాను దాని తర్వాత వెబ్ సిరీస్ చూసాను దాని తర్వాత చపాతి వేసుకుని కర్రీ వేసుకుని భోజనం అయితే చేశాను అండ్ ఆఫ్టర్ దట్ ఫోర్ థర్టీకి మళ్ళీ నేను బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట అప్పటిదాకా ఏం తీయలేదు ఇప్పుడు దాకా కొంచెంసేపు పడుకుని లేచాను ఇప్పుడైతే కాఫీ కలుపుకున్నా ఇం చక్క మంచిగా కాఫీ తాగేసి మనం తీసుకురావాలి అండ్ నిన్న నాకు నైట్ ఒక వ్లాగ్లో నిన్న పెట్టిన ఒక వీడియోలో ఒక మెసేజ్ అయితే వచ్చింది అంటే కమెంట్ అయితే వచ్చింది అదేంటంటే ఎప్పుడు క్రీమ్స్ గురించైనా మీ బ్లాగ్స్ చూడడానికి బోర్ కొడుతుంది అని నాకు స్కిన్ జ్యూస్ బాగా ఎక్కువ ఉంటాయన్నమాట దానివల్ల నేను కొన్ని అయితే వాడుతూ ఉంటాను నాకు ఏదైతే పని చేస్తుందో ఏదైతే వాడుతున్నారో అవి మీకు చూపించడమే నేను ఈ వ్లాగ్లో అదే ఆ వ్లాగ్లో తీసుకున్నాను అనమాట అందుకని అవి చూపించాను కేవీ రమణ గారు అనుకుంటా ఇలా ఎప్పుడూ మొహానికి రాసుకునే క్రీమ్ లేనా ఇంకా మీ బ్లాగ్స్ చూడడానికి నాకు బోర్ కొడుతుంది అంటున్నారు సో కొత్తగా చేయడానికి మాత్రం ట్రై చేస్తాను కాకపోతే నా వ్లాగ్స్ చూడాలనుకుంటే కనుక ఇవి కూడా ఉంటాయి దానికి సిద్ధపడితే కనుక మీరు చూడండి అండ్ ఫేస్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ ఏదైనా నేను ఏం కొనుక్కున్నా సరే దీంట్లో చూపిస్తూ ఉంటాను ఆ బ్లాగ్స్లో సో దానికి సిద్ధమైతే కనుక చూడండి లేకపోతే ఊరుకోండి సో అదనమాట కాకపోతే కొత్తగా ట్రై చేస్తాను మీరు అడిగారు కాబట్టి కొత్తగా తీయడానికి ట్రై చేస్తాను అందుకే ఈరోజు ఏమీ చూపించలేదు అనమాట నేను కొన్ని కొన్నాను అవి కూడా ఈరోజు దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు సో అదనమాట ప్రస్తుతానికైతే ఈ బ్లాగ్ ఇక్కడతో మనం సాగిందాము అండ్ కిందకి వెళ్ళే పని ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ డ్రెస్ అయితే వేసుకుని మనుగని తీసుకురావాలన్నమాట వేసుకున్నాను సో ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నా కొంచెం ముడతలు పడుతూ ఉంటుంది ఈ డ్రెస్ ఫుల్లీ రెడ్ అండ్ చున్నీ వచ్చేసి క్రీమ్ కలర్ చున్నీ వస్తుంది అనమాట డ్రెస్ అయితే చాలా బాగుంటుంది కాకపోతే ఎవ్రీ టైం ఐరన్ చేసుకోవాలి అది ఒక్కటే ప్రాబ్లము డ్రెస్ అయితే సూపర్ సేబీ ఊపర్ ఉంటుంది అనమాట సో ఇది ఈరోజు డ్రెస్ అనమాట మీషో నుంచి తీసుకున్న ఇది ఈ డ్రెస్ అనమాట ఇప్పుడు కావాలంటే మీకు కోడ్ ఉంటుంది కావాలంటే చూడండి కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు మీషోలో అన్నీ మనకి చక్కగా తక్కువగా దొరుకుతాయి కాబట్టి నేను ఎక్కువ దాంట్లోనే ప్రిఫర్ చేస్తాను అండ్ అమెజాన్లో కూడా సెర్చ్ చేస్తాను దాంట్లో కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది అండ్ మీషోలో వచ్చేసరికి కొంచెం తక్కువ అనిపిస్తుంది అందుకని నేను ఇంకా మీషోలోనే తీసుకుంటూ ఉంటాను అనమాట కాకపోతే ఇంక ఇక్కడ లేస్ ఇస్తాడు కదా అది మాత్రం మంచిగా గుచ్చుకుంటుంది అది తీసేయాలి ఎప్పుడు తీద్దాం అనుకున్నా మర్చిపోతూ ఉంటా తీసేయాలి కంపల్సరీ తీయాలి కొంచెం గుచ్చుకుంటుంది నాకు ఇటువంటి లేసులు అంటే ఇరిటేషన్ అనమాట సో అందుకని పెద్దగా ఇష్టపడను అయితే కాఫీ తాగేసి మనుగాడిని తీసుకురావాలి కింద కోలాట ప్రస్తుతానికి అయితే వెళ్ళి చూడాలి ఎన్ని గంటలకి ఫైవ్ ఫైవ్ ఆ సిక్స్ అప్పుడు వెళ్తాను వెళ్ళినప్పుడు మీకు కూడా చూపిస్తాను ఓకేనా బాయ్ బాయ్ కాఫీ తాగేసి తీసుకొచ్చేసాను నాకు వచ్చిన కమెంట్ విషయం అసలు చెప్పకూడదు అనుకున్నాను కానీ ఎందుకో చెప్పాలనిపించి ఇంకా ఆ టైంలో చెప్పేశాను అనమాట సో ఇక్కడైతే ఈవినింగ్ ఈవినింగ్ కాదు నైట్ అయిపోయింది సిక్స్ ఆ టైం అవుతుంది అనుకుంటా సో నేనైతే రెడీ అయ్యి ముందు పిల్లలు అయితే వెళ్ళిపోయారు కిందకి వాళ్ళని రెడీ చేసి పంపేశాను అండ్ నెక్స్ట్ నేను కొద్దిగా రెడీ అయ్యి ఇవి ఎప్పుడుదో పాతసారి అనమాట సో అదైతే ట్రేప్ చేసుకుని ఇంకా కిందకైతే వెళ్ళి మనకి కింద కోలాట వేస్తున్నారని చెప్పాను కదా సో అది అయితే చూస్తున్నా అది చూడడానికని వెళ్తున్నాను అనమాట మంచిగా రెడీ అయ్యి ఇంక అన్ని తాళాలు అవి వేసుకుని లైట్లు అయితే ఆఫ్ చేసుకుని వెళ్ళాలి సో ఈవినింగ్ వచ్చేసి నేను ఫుడ్ చాలా తక్కువగా ప్రిపేర్ చేశాను అది కూడా మీకు చూపించలేదు అండ్ పిల్లలు చదువుకోవాలి కదా వచ్చిన వెంటనే ఇంకా రెడీ అయిపోయి కిందకి వెళ్ళిపోయారు సో పైకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ కాసేపు చదివించాలి అదొక ప్రోగ్రామ్ కూడా ఉందన్నమాట

టం వేసే వాళ్ళు వస్తారు కదా వాళ్ళే కాకుండా మా అపార్ట్మెంట్లో ఉన్న లేడీస్ మొత్తం లేడీస్ అందరూ కలిపి వాళ్ళు కూడా వేశారు అది కూడా ముందు వీడియో వస్తే చూడండి thank <laughs> you సో వీడు వచ్చేసి మా అపార్ట్మెంట్లో మనుగాడికి మంచి ఫ్రెండ్ అనమాట సో ఎక్కువ వాడాలంటే హన్షు లేదంటే శ్రీ వాడి పేరు శ్రీ సో వాడితో ఆడతారు అనమాట హన్షు కూడా హన్షుతో కూడా ఎక్కువ ఆడతాడు సో ఇద్దరూ కలిపి ఆడుకుంటారు అండ్ మిగతా వాళ్ళు ఉన్నారు కానీ అంతగా ఫ్రెండ్స్ కాదు వీళ్ళిద్దరే మా అపార్ట్మెంట్లో ప్లస్ మా ఫ్లోర్లో ఉన్న ఫ్రెండ్స్ అనమాట మిగతా చాలామంది పిల్లలు ఉన్నారు కానీ ఎక్కువ వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం కలవడం ఎక్కువ చేయలేదు సో కరోనా వల్ల అన్నీ ఇబ్బంది కదా సో అదనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మొన్న ఆర్డర్ పెట్టుకున్నాను కదా బాడీ వైజ్ బాడీ వైజ్ హెయిర్ కంపెనీస్ అనమాట అవి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కాకపోతే నాకు స్వీట్ ఎక్కువ అనిపిస్తుంది ఎందుకంటే నేను ఎక్కువ స్వీట్స్ తక్కువ తింటా అండ్ దాంతోపాటు డార్క్ చాక్లెట్ ఒకటి అలవాటు చేసుకున్నా సో ఈ క్రేవింగ్ ఏంటంటే స్వీట్ క్రేవింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది స్వీట్ కొంచెం ఎక్కువే ఉందని అనిపిస్తుంది షుగర్ లేదని అంటున్నారు కానీ డెఫినెట్లీ దాంట్లో షుగర్ ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది స్ట్రాబెరీ ఫ్లేవర్ కింద ఉందన్నమాట అండ్ హెయిర్ ఎంతవరకు పెరుగుతుందో తెలియదు కానీ నాకు ఇప్పుడైతే జుట్టు ముడి అందుతలేదు సో నెక్స్ట్ టైము జుట్టు కనుక ముడి అందితే కనుక ఇంకొకటి తీసుకుంటా సో ఇదన్నమాట ఈరోజు వీడియో నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అండ్ కమెంట్ చేయండి కింద